తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట ఎవరికి చెప్పుకోవాలబ్బా సీత కష్టం సీతది పీత కష్టం పీతది కుర్చీ మీద కాల్ మీద కాల్ వేసుకొని కూర్చుంటే అయిపోతుంది అనుకుంటే ఈ ఎమ్మెల్యేలకు మళ్ళేదో ట్రైనింగ్ అంటారంట కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టే ఇప్పటి రాజకీయం నడుస్తుంది ఇదే పెద్ద చాప్టర్ అయ్యింది ఇసోంటి టైమ్ లా కాళేశ్వరం గురించి మొత్తం కంప్లీట్ గా తెలిస్తే కదా ప్రతిపక్ష పార్టీలు నడుచుకునేది వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబిచ్చేది గట్లనే బిఆర్ఎస్ సర్కార్ చేసిన పొరపాట్లను తప్పులనే ఎత్తి చూపెట్టొచ్చు దాన్ని ఇప్పుడు ఎట్లా సవరించాలనో తెలుసుకోవచ్చు అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నాలెడ్జ్ పెంచేందుకు నిపుణులతోని ట్రైనింగ్ ఇప్పిస్తారట కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి దశకిన మేడిగడ్డ బ్యారేజు అంటే ఏంటివి క్యూ అంటే ఏంటివి అని ఈ ట్యూషన్ లా చెప్తారట మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఎమ్మెల్యేలను ఏ చేస్తారట అట్లనే ఇలా సాగునీటి ప్రాజెక్టుల మీద అసెంబ్లీ సర్కార్ తెల్లకాయన పెడతదట అట్లనే పదమూడో తారీఖు నాడు ఎమ్మెల్యేలంతా దండు గట్టినట్లు మేడిగడ్డ ప్రాజెక్ట్ ను చూస్తందుకు కోతారట నిజంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇది కొత్తగానే అనిపిస్తుండొచ్చు ప్రాజెక్టుల మీద నీళ్ల గురించి తెలిసినోళ్ళు బిఆర్ఎస్ పార్టీల బాగానే ఉన్నారు కేసీఆర్ సార్ కైతే ఏడేడికెళ్లి నీళ్లు వస్తాయి దేనికెన్ని నీళ్లు కావాలని ముచ్చట బాగా తెలుసు తెలంగాణ ఉద్యమం టైంలో జయశంకర్ సారు విద్యాసాగర్ రావు సార్లు కేటీఆర్ కు హరీష్ రావుకు ఇంకొంతమంది బీఆర్ఎస్ లీడర్లకు అవేర్నెస్ చేసిండ్రు అంతో ఇంత తెలుసు కాబట్టి అసెంబ్లీలో నీళ్ల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు ఒకప్పుడు మేము ప్రిపేర్ రాలే అన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ పవర్లుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ గురించి మొత్తం తెలుసుకొని ను బిత్తపోయేటట్లు చేద్దామని ట్రైనింగ్ క్లాస్లో తీసుకుంటుర్రట ఎట్లయితే ఏముంది మొత్తానికైతే ఓ మంచి సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చుడు మంచిదే లేన్